Hey guys, what's up? This is Hemant. Welcome to our channel. Friends, job chase evaraina kuda job continuous ga manaku okala oka 1 year ko lekapothe 2 years ko job change avutunna lekapothe oke job lo unna kuda manaki pf amount anedi manaki enta generate ayindi monthly manaku atte pf amount ante employer pf kavachu employee pf kavachu together combined ga manaki EPF balance ante employee provident fund balance entaithe undo manu check chesukodaniki idu varaku konja problem undedi endukante sites జెన్యున్ సైట్స్ మనం ఎత్తుకోవాలి అఫీషియల్ సైట్స్ వాటిలో మనం అంతా లాగిన్ అయ్యి సో డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత మనకి దానికి సంబంధించిన డేటా అనేది వచ్చేది సో ఇప్పుడు ఇంకా పాలసీస్ చేంజ్ చేసిన తర్వాత ఏంటంటే మనం పిఎఫ్ని మనం చూసుకోవడానికే కాదు మనం దాన్ని విత్డ్రా చేసుకోవడానికి ఇదివరకు ఛాన్స్ ఉండేది కానీ ఇప్పుడు ఛాన్సెస్ లేవు కాకపోతే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మాత్రం ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి ఎంప్లాయర్ మారిన తర్వాత పాసిబిలిటీ ఉందన్నమాట సో మనం ఆ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి సింపుల్ మెథడ్లో అంటే మనకు ఒక జస్ట్ ఒక మొబైల్ యాప్లో మనం వన్స్ మనం లాగిన్ అయ్యే డీటెయిల్స్ ఇచ్చామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈపీఎఫ్ బ్యాలెన్స్ మన మొబైల్ మీద స్మార్ట్ ఫోన్లో చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఆ ప్రొసీజర్ అంటే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సో ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మనం గూగుల్ ప్లేస్టోర్లో యుఎంఏఎన్జి యుమాంగ్ అనే ఒక యాప్ని మనం సెర్చ్ చేయాల్సి ఉంటుంది సో యుమాంగ్ అని మనం సెర్చ్ చేసినట్లయితే మనకి ఫస్ట్ డిస్ప్లే అవుతుంది అనమాట ఇది సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ యాప్ సో మనం ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ 5 మిలియన్ డౌన్లోడ్స్ ఉంది సేమ్ టు మనం కింద చూడొచ్చు స్క్రీన్ షాట్స్ సో ఎలాంటి సర్వీసెస్ మనం దీని ద్వారా మనం పొందొచ్చు అనేది సో వన్స్ ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి సో ఇది జస్ట్ 16 MB మెమరీ ఉంది కాబట్టి త్వరగానే ఇన్స్టాల్ అయిపోతుంది సో ఈలోపు మనం ఇక్కడ దీనికి సంబంధించిన రేటింగ్స్ ఆ ఫీడ్బ్యాక్ అనేది చూద్దాం సో ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రేటింగ్స్ 5-స్టార్ రేటింగ్స్ 4-స్టార్ రేటింగ్స్ ఉన్నాయన్నమాట సో ఇదేంటంటే మనకు ఆల్మోస్ట్ 20,000 5-స్టార్ రేటింగ్స్ 4,000 4-స్టార్ రేటింగ్స్ ఉన్నాయి సో యాప్ చాలా బాగా వర్క్ అవుతుందని అర్థం అనమాట సో ఇది చాలా సక్సెస్ఫుల్ గవర్నమెంట్ యాప్ సో మనం దీని ద్వారా ఏంటంటే మనం చాలా సర్వీసెస్ మనం పొందొచ్చు దీని ద్వారా సో అంటే ఆధార్ సర్వీసెస్ దగ్గర నుంచి మనం ఈపీఎఫ్ సర్వీసెస్ దగ్గర నుంచి అంటే ఎంప్లాయీ ఎంప్లాయర్ సర్వీసెస్ సో ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది ఇంకా జనరల్ సర్వీసెస్ ఆధార్ లింకింగ్ సో ఇలా చాలా ఉన్నాయన్నమాట దీంట్లో సో వన్స్ ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత సో యాప్ ఓపెన్ చేసిన వెంటనే సో మనకు స్ప్లాష్ స్క్రీన్ వస్తుందన్నమాట యుమాంగ్ ద స్పిరిట్ ఆఫ్ న్యూ ఇండియా అని సో డిజిటల్ ఇండియాలో భాగంగా వన్ ఆఫ్ ద యాప్స్ గవర్నమెంట్ తీసుకొచ్చిన యాప్స్ అనమాట సో ఇక్కడ మనకి లాంగ్వేజ్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొట్టిన వెంటనే మనం ఇక్కడ చూడొచ్చు ఫీచర్స్ మనకి ఏవైతే ఉన్నాయో యాప్లో అవన్నీ కూడా మనకి ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి సో ఇక్కడ కింద చూసినట్టయితే మనకి లాగిన్ రిజిస్టర్ 2 ఆప్షన్స్ ఉన్నాయి సో ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే మనం లాగిన్ బటన్ క్లిక్ చేసి మనం డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు అలా కాకపోతే ఫస్ట్ టైం అయితే మాత్రం ఇక్కడ రిజిస్టర్ బటన్ క్లిక్ చేయండి వన్స్ రిజిస్టర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని యాక్సెస్ అడుగుతున్నాం పర్మిషన్స్ సో వాటిని అన్నింటిని అలౌ చేయండి 3 పర్మిషన్స్ సో ఆ తర్వాత మనం ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది మన మొబైల్ నెంబర్ ఏదైతే మనకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్తో మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత రిజిస్టర్ కొట్టిన వెంటనే మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది అనమాట సో నెంబర్ వెరిఫికేషను సో ఒకవేళ ఆ నెంబర్ మనకి సేమ్ మొబైల్లో ఉంటే మనకి డైరెక్ట్ ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది అలా కాకపోతే మనం మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఓటీపీని సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనం ఒక 4-డిజిట్ ఎంపిన్ అనేది సెట్ చేసుకోవాలి మనం మొబైల్ పిన్ ఒకటి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ వన్స్ మీరు మొబైల్ పిన్ సెట్ చేసిన తర్వాత కింద మళ్ళీ కన్ఫర్మ్ మొబైల్ పిన్ అనేది అడుగుతుంది అనమాట సో ఇది జస్ట్ 4 డిజిట్స్ కొంచెం సెక్యూర్డ్ 4 డిజిట్స్ అంటే మీరు ఏటీఎంస్కి వాటికి వీటికి వాడేది కాకుండా కొంచెం సెక్యూర్డ్ మొబైల్ పిన్ అనేది సెట్ చేసుకున్నట్లయితే కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది అనమాట సో వన్స్ మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత మొబైల్ పిన్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్లో సో ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్స్ అనేది డిస్ప్లే అవుతాయి అనమాట సో ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ ఏంటంటే 2 క్వశ్చన్స్ ఉంటాయి సో 2 క్వశ్చన్స్ మనం డిఫాల్ట్గా మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు చూస్ చేసుకుని వాటికి ఆన్సర్స్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు సో ఇది ఎందుకంటే వన్స్ ఎప్పుడైనా మనం అకౌంట్ ఏదైనా ఒక ఇష్యూ ఏదైనా అయిందా లేకపోతే మనం ఏదైనా పాస్వర్డ్స్ ఏదైనా మర్చిపోయినా ఎంపిన్స్ మర్చిపోయినా కూడా మనకి ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ బేస్ చేసుకుని మనం దాన్ని రికవర్ చేసుకోవచ్చు అనమాట సో తర్వాత స్టెప్లో మనం ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఆధార్ డీటెయిల్స్ ఇక్కడ స్కిప్ అనే ఆప్షన్ ఉన్నా కూడా ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయడం ఇంపార్టెంట్ ఎందుకంటే మన తర్వాతైనా కూడా ఈ పని చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఇప్పుడే రిజిస్ట్రేషన్ టైంలోనే మనం చేసుకోవడం బెటరు సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చెక్ మార్క్ ఉంటుంది ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ దాన్ని చెక్ చేసి ఆ తర్వాత మీరు నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది అనమాట సో ఇక్కడ మన నేము జెండరు డేట్ ఆఫ్ బర్త్ మన ఏ స్టేటు సో డిస్ట్రిక్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది సో చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ మనం క్లిక్ చేసినట్లయితే సో ఆ తర్వాత పేజ్లో మనకి సర్వీసెస్ అనేది డిస్ప్లే అవుతాయి అనమాట అంటే ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి మనం ఎలాంటి సర్వీసెస్ దీంట్లో ఆఫర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనకు డిస్ప్లే అవుతాయి సో ఇక్కడ చూసినట్లయితే మనకి రెవెన్యూ ఈ మిత్ర రాజస్థాన్ సో అంటే మొత్తం ఓవరాల్ ఇండియాలో ఎన్ని సర్వీసెస్ అయితే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తున్నారు అవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి గవర్నమెంట్ సర్వీసెస్ సో ఇందులో మనం ఈపీఎఫ్ సంబంధించిన సర్వీసెస్ మనం చూడాలనుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ మనం ఈపీఎఫ్ఓ అని ఒక ట్యాబ్ ఉందన్నమాట సో దాన్ని క్లిక్ చేసినట్లయితే సో మనకి ఈపీఎఫ్ సర్వీసెస్ సంబంధించిన ఫీచర్స్ అన్ని కూడా మనకి డిస్ప్లే అవుతాయి అనమాట ఇక్కడ సో మీరు ఇక్కడ ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్ క్లిక్ చేయండి సో వన్స్ అది క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ వ్యూ పాస్బుక్ రైస్ క్లైమ్ అని డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయన్నమాట ఇక్కడ మనం వ్యూ పాస్బుక్ మనం క్లిక్ చేసినట్లయితే మన ఈపీఎఫ్ బ్యాలెన్స్ అంతా కూడా దానికి సంబంధించిన పాస్బుక్ డీటెయిల్స్ కోసం మనం ఇక్కడ యుఏఎన్ నెంబరు
ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దానికి మనకి ఓటీపీ అనేది వస్తుంది అనమాట మొబైల్ నెంబర్కి. సో ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి మనం లాగిన్ కొట్టినట్లయితే మనకి డైరెక్ట్గా ఈ పాస్బుక్ అనేది ఈపీఎఫ్ పాస్బుక్ మనకు డిస్ప్లే అవుతుంది, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట దాన్ని. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ జనరల్ సర్వీసెస్ ఉంది, అట్ ది సేమ్ టైం ఎంప్లాయర్ సెంట్రిక్ సర్వీసెస్ ఉంది. సో ఇదేంటంటే ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారంటే కంపెనీ ఓనర్స్కి ఇది ఎవరైతే ఈపీఎఫ్ ఎంప్లాయీస్కి పే చేస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ జనరల్ సర్వీసెస్లో మనం సో ఈపీఎఫ్ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి సెర్చ్ చేసుకోవచ్చు, మన క్లెయిమ్ స్టేటస్ని మనం చెక్ చేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం మన డీటెయిల్స్ని అకౌంట్ డీటెయిల్స్ని మనం ఎస్ఎంఎస్ ద్వారా మనం తీసుకోవచ్చు అనమాట. సో మిస్డ్ కాల్ ఇచ్చి మనకి అకౌంట్ డీటెయిల్స్ని కూడా తెలుసుకోవచ్చు. సో ఇట్లా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయబడ్డాయి. సో వీటిలన్నింటిలో కూడా మనం జస్ట్ ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్ చూసారు కదా, చాలా సింపుల్ టెక్నిక్తో ఒక స్మార్ట్ ఫోన్లో ఒక చిన్న అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మనం ఈపీఎఫ్ బ్యాలెన్స్ అనేది ఎంత ఎన్ని కంపెనీస్ మారినా మనకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న అమౌంట్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఈపీఎఫ్ ఎంత ఉందో మనం చెక్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీరు కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకోండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.